విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తేనే మనల్ని మనం కాపాడుకోగలమని అవగాహన కల్పించారు. అలాగే గార్గ్లింగ్, పసుపు ఉప్పు కలిపిన నీరు కానీ బెటడైన్ సొల్యూషన్ కానీ గార్గ్లింగ్ చేయండి. అలాగే ఖచ్చితంగా చేయవలసిన మరొక విషయం ఏంటంటే నీటి ఆవిరి, వేడి నీటి ఆవిరిని రోజు కనీసం 4-5 సార్లు ఆవిరి పట్టండి. చిన్నపిల్లలకి జబ్బు రంపు వచ్చినప్పుడు ఎలాగైతే మనం ఆవిరి పట్టి అమృతాన్ని సన్నిసం చేస్తామో అదే కార్యక్రమాన్ని ఇప్పుడు పెద్దలు చిన్నలు అందరూ తేడా లేకుండా అందరూ చేసినట్లయితే పొరపాటున కరోనా వచ్చినా కూడా అది మనల్ని ఏం చేయదు. ఇప్పటికే మనకి కరోనా పాజిటివ్ సంఖ్య కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా అధికమవుతున్నాయి. మన సాలూరు పట్టణంలో ఇప్పటికే సుమారుగా 10 కేసులు మరణాలు జరిగాయి. అన్నీ కూడా ఇతర ఏవైతే లక్షణాలు ఉన్నాయో అంటే లివర్ ప్రాబ్లం కానీ, లంగ్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, బీపీ షుగర్లు కానీ ఉన్నవాళ్ళు త్వరితగతిన కరోనా బారిన పడి దాని కారణంగా వాళ్ళు బెడ్రిడెన్ అయిపోవడము, వాళ్ళకి ఎంతో కష్టపడితే తప్ప హాస్పిటల్స్లో ఇప్పుడు అంత త్వరగా బెడ్ మనకు ట్రీట్మెంట్ కోసం బెడ్లు దొరకడం కష్టమవుతుంది. కాబట్టి ఇంటి వద్దనే ఉండి మనం కూడా ఇది దీని నుంచి బయటపడాలి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి 3 సూత్రాలు కూడా పాటించండి. ఖచ్చితంగా వీటిని పాటిస్తే కరోనాని మనం జయించవచ్చని చెప్పి మా తరఫు నుంచి తెలియపరచుకుంటున్నాం.